हाय फ्रेंड्स, मन बहुपद चाप्टर अभ्यास 3.3 फस्ट रामन मन डिस्क फ्रेंड्स मन चूसते क्रिंद बहुपद शून्य बहुपद गुणकाल शून्य गल संबंधा सरचूमना फ्रेंड्स और सारी टापिक मुझे वीडियो नचते लाइक चेंदी फ्रेंड्स वीलते फ्रेंड्स शेयर चेक सारी टापिक फ्रेंड्स फस्ट वन चूँ एक्स स्क्वे माइनस टू एक्स माइनस एट दी मन कारणाकल विड़गोटक इक माइनस टू एक्स मन विदीकने क्रम में एट विधा राय मन फोर टू जर एटस चूँ फ्रेंड्स एट मन विधि राय फोर टू जर एट इन टू तो टू नीचे फोर तीस वेट मन को माइनस टू वस्तु काबटे आधा चूसक दी विधि रास्ता एक्स स्क्वे प्लस 2x माइनस 4x माइनस 8 గా రాసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి माइनस 2x ని అలా రాసుకున్నారు प्लस 2x माइनस 4x माइनस 8 గా రాసుకున్నారు అంటే माइनस 2x ని प्लस 2x माइनस 4x గా రాసుకున్నారు ఇక్కడ x స్క్వేర్ प्लस 2x నుంచి మనము x కామన్ తీసినట్లయితే ఇక్కడ రిమైనింగ్ టర్మ్ ఒక x మిగులుతుంది ఇక్కడ प्लस x ని తీసేటప్పుడు రిమైనింగ్ టర్మ్ 2 మిగులుతుంది ఫ్రెండ్స్ इकड़ा चूँ इक रे टर्म्स माइनस माइनस कामन तीयी फोर इंटू एक्स फोर टू जो एट रास्को फोर मन काम तीसते रिमेनिंग टर्म एक्स मिगल इकड़ माइनस मन काम काबी फोर हम टेन एट फोर टू जर का प्लस टू मिगल फ्रेंड्स अला चूसक एक्स प्लस टू अंड एक्स माइनस फोर मन रास्को ఇక్కడ చూసుకున్నట్లయితే x ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ 2 x ఈక్వల్ టు ప్లస్ 4 అవుతుంది అంటే శూన్య విలువలు ఏమవుతాయి మైనస్ 2 కామా 4 లో అవుతాయి అన్నమాట ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ శూన్యాలు కనుగొన్నాము ఇక్కడ బహుపది గుణకాలకు శూన్యాలకు గల సంబంధం అడిగాడు కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బహుపది గుణకాలకు శూన్యాలకు గల సంబంధం అడిగాడు కాబట్టి మనము బహుపది గుణకాలకు శూన్యాలకు గల సంబంధాన్ని మనము శూన్య విలువల మొత్తము శూన్య విలువల లబ్దము అంటే మనము శూన్య విలువల ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ 2 అనుకుంటే బీటా ఈక్వల్ టు 4 అనుకుంటే ఇప్పుడు శూన్యాల మొత్తం ఏమవుతుంది ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ 2 ప్లస్ 4 అవుతుంది అన్నమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మైనస్ 2 ప్లస్ 4 అంటే వాల్యూ ఎంత అవుతుంది 2 అవుతుంది మనకి ఆల్ఫా ప్లస్ బీటా అంటే శూన్యాల మొత్తానికి సూత్రం ఏంటి మనకి ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c రూపంలో ఉందనుకోండి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c రూపంలో ఉంటే మనకి మూలాల మొత్తానికి సూత్రం ఏంటి మైనస్ b బై a అంటే ఇక్కడ ఆల్్రెడీ b అంటే మైనస్ 2 ఉంది ఇక్కడ 2 ఉంది దీన్ని మనం చూడండి మైనస్ ఆఫ్ మైనస్ 2 గా రాసుకోవచ్చు కదా माइनस ऑफ माइनस टू का रास्कुंटे अल्टरनेटिव वैल्यू टू अयिपोतुंदि बै इक्कड़ 1 मनं चेर्चिनट्लयिते एमवुतुंदि माइनस बी बै ए अवुतुंदि चूडंडि फ्रेंड्स माइनस तो माइनस उंदि बी विलुव एंत उंदि माइनस 2 इक्कड़ बी विलुव एंत उंदि माइनस 2 बै 1 रास्कुन्नां काबट्टि अदि एमवुतुंदि एक्स स्क्वेर योक्क गुणकं ए अवुतुंदि आ विधंगा इवि गुणकाल परंगा माइनस बी बै ए ఇది శూన్యాల పరంగా ఆల్ఫా ప్లస్ బీటా అంటే శూన్యాలకు గుణకాలకు మధ్య గల సంబంధాన్ని ఆ విధంగా మనం రిలేషన్ అనే చూపించవచ్చు అన్నమాట అదే విధంగా శూన్య విలువ మొత్తం ఇది అదే లబ్దం ఆల్ఫా బీటా తీసుకున్నట్లయితే మైనస్ 2 ఇంటూ 4 4 2 జర్ 8 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ 8 అన్నమాట ఈ మైనస్ 8 ని మనం చూసుకున్నట్లయితే మైనస్ 8 అనేది ఇక్కడ మన ఈక్వేషన్లో మైనస్ 8 అనేది స్థిర పదం పొజిషన్లో ఉంది కాబట్టి బై 1 ని మనం చేర్చుకున్నట్లయితే మైనస్ 8 అనేది ఏంటి అవుతుంది c కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి బై 1 అంటే మనకి x స్క్వేర్ యొక్క గుణకం మనకి ఆల్టర్నేటివ్ శూన్య లబ్దం అంటే సూత్రం ఏంటి c బై a వచ్చేసింది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనము వచ్చే ఆన్సర్ ని మోడిఫికేషన్ చేసుకునే విధంగా ఇక్కడ గుణకాలతో రిలేషన్ ని మనం చూపించడమే శూన్యాలకి గుణకాలకి మధ్య గల సంబంధాన్ని మనం తెలియపరచడం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ సమ్ అర్థమైంది కదా నెక్స్ట్ సమ్ లోకి వెళ్ళిపోదాం సెకండ్ వన్ చూడండి ఫ్రెండ్స్
4s square minus 4s plus 1. చూడండి ఫ్రెండ్స్ 4s square minus 4s plus 1. దీనికి మనం కారణాంకాలుగా రాసుకునేటప్పుడు చూడండి ఇక్కడ 4s square minus 4s plus 1. మనకు ఇది ax square plus bx plus c రూపంలో ఉందనుకోండి. ముందు మనం a into c చేయాలి కాబట్టి 4 into 1 ఏమవుతుంది 4. దీనికి మనం కారణాంకాలుగా విడగొట్టాలి. విడగొట్టాలి కదా ఫ్రెండ్స్. అప్పుడు ఏమవుతుంది 1 4 2 2 4. చూడండి 1 4 ప్లస్ మైనస్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి బీ టర్మ్ 4 అనేది రాదు. ఇక్కడ 2 2 4 అయిపోతుంది కాబట్టి ఇక్కడ మైనస్ 4 ఉంది కాబట్టి మైనస్ 2x మైనస్ 2xగా రాసుకోవచ్చు. ఆ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి ఎస్ పెడతాం మైనస్ 2s మైనస్ 2s అని. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అంటే మనం ఇక్కడ మైనస్ 4sని అలా రాయొచ్చు మైనస్ 2s మైనస్ 2sగా రాసుకోవచ్చు. అంటే 4s స్క్వేర్ మైనస్ 2s మైనస్ 2s ప్లస్ 1. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 2s ఉంది, ఇందులో 2s ఉన్నట్టే కదా. అంటే s స్క్వేర్లో రెండు ఎస్లు ఉన్నాయి, 4లో 2 ఇంటూ 2 అంటే రెండు 2లు ఉన్నట్టు. మనం 2s కామన్గా తీసామనుకోండి, ఇక్కడ రిమైనింగ్ 2s మిగులుతుంది. మైనస్ 2s తీసామనుకోండి మైనస్ 1 మిగులుతుంది అన్నమాట. సేమ్ ఇక్కడ కూడా మనము ఇక్కడ 2s ప్లస్ 1 ఉంది బట్ మన కామన్ టర్మ్ ఏంటి 2s మైనస్ 1 కాబట్టి ఇక్కడ మైనస్ తీసామనుకోండి మైనస్ 1 ఇక్కడ 2s మిగులుతుంది. ఇక్కడ మైనస్ తీసాం కాబట్టి ఇక్కడ మైనస్ అవుతుంది అన్నమాట. అంటే మనం కామన్ తీసిన తర్వాత ఈ టర్మ్తో మళ్ళీ ఈ టోటల్ టర్మ్ని గుణించేటప్పుడు పై టర్మ్స్ రావాలి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 1 ఇంటూ 2s 2s, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 ఇంటూ 1 1, ఆ విధంగా అనమాట. అప్పుడు ఏమవుతుంది 2s మైనస్ 1 ఇంటూ 2s మైనస్ 1. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎస్ వాల్యూ ఏమవుతుంది 1/2, ఎస్ వాల్యూ ఏమవుతుంది 1/2 అవుతుంది. మనకు శూన్య విలువలు 1/2, 1/2 అవుతుంది. అంటే శూన్య విలువలు 1/2, 1/2. ఇప్పుడు మనకు ఒకసారి చూసుకున్నట్లయితే శూన్య విలువలు మొత్తం ఆల్ఫా బీటాలు అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా కట్టాలి కదా ఫ్రెండ్స్. ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది 1/2 ప్లస్ 1/2 ఏమవుతుంది 1 అవుతుంది. 1/2 ప్లస్ 1/2 1 అవుతుంది. ఇప్పుడు మనకు చూసినట్లయితే ఇప్పుడు మనము 1 ఎలా రాయొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీ బై ఏ మైనస్ బీ బై ఏ కదా ఫ్రెండ్స్. అంటే దీన్ని ఎలా రాయొచ్చు చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్ 1 ఎలా రాయొచ్చు మనము, మైనస్ ఆఫ్ మైనస్ 4/4గా రాయొచ్చు. ఇక్కడ చూడండి మైనస్ ఆఫ్ మైనస్ 4/4 అంటే ఎందుకు రాస్తామంటే ఇక్కడ మనకు గుణకాలతో మనం పోల్చాలి కాబట్టి శూన్య విలువలు మొత్తాన్ని మైనస్ ఆఫ్ మైనస్ 4/4గా రాస్తాం. ఈ మైనస్ 4 అనేది బీకి చెందుతుంది, ఈ 4 అనేది ఏకి చెందుతుంది. ఆ విధంగా దీన్ని ఎలా అవుతుంది మైనస్ బీ బై ఏ అవుతుంది అన్నమాట. ఓకేనా. అదేవిధంగా ఆల్ఫా బీటా అంటే మనకి మూలాల లబ్దము 1/2 ఇంటూ 1/2 ఏమవుతుంది 1 ఇంటూ 1 1/2 ఇంటూ 2 4 అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే 1/4 అనేది C/A గా రాసుకోవచ్చు, C/A గా రాసుకోవచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందా. ఆల్ఫా బీటా ఎలా రాయొచ్చు 1/2 ఇంటూ 1/4 C/A గా మనం రాసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ లెక్క మనము చూడండి ఫ్రెండ్స్. 6x² - 3 - 7x ఉంది ఫ్రెండ్స్. ఒకసారి థర్డ్ వన్ చూడండి. 6x² - 3 - 7x ఉంది. దీన్ని మనము ఎక్స్ టర్మ్ మిడిల్లో రాసుకుందాం. 6x² - 7x - 3 ఈక్వల్ టు 0 అనుకోండి ఫ్రెండ్స్. పర్లేదంటే దీన్ని మనం కారణాంకాలుగా విడగొట్టుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 6 ఇంటూ 3 చేయాలి మనము.
సిక్స్ ఇంటూ త్రీ చేయాలన్నమాట. సిక్స్ ఇంటూ త్రీ చేస్తే ఏమవుతుంది, ఎయిటీన్ వస్తుంది ఫ్రెండ్స్. సిక్స్ ఇంటూ త్రీ చేస్తే ఒకసారి చూడండి, సిక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సెవెన్ ఎక్స్ మైనస్ త్రీ. సిక్స్ ఇంటూ త్రీ చేస్తే ఎయిటీన్ వస్తుంది. ఎయిటీన్ మన కారణాంకాలుగా రాసుకుంటే నైన్ టూ జా అవుతుంది అనమాట. ఇప్పుడు నైన్ మైనస్ టూ చేస్తే సెవెన్ వస్తుంది, టూ మైనస్ నైన్ చేస్తే మైనస్ సెవెన్ వస్తుంది. ఆ విధంగా మనకు టూ ఎక్స్ మైనస్ నైన్ ఎక్స్గా మనం ఇక్కడ మైనస్ సెవెన్ ఎక్స్ని రాసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఆ విధంగా టూ ఎక్స్ మైనస్ నైన్ ఎక్స్గా మనం రాసుకుంటాం మైనస్ సెవెన్ ఎక్స్ని. ఒకసారి అలా రాసుకున్నట్లయితే సిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ నైన్ ఎక్స్ మైనస్ త్రీ. ఓకే ఫ్రెండ్స్, చూడండి సిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ నైన్ ఎక్స్ ఈ మైనస్ త్రీ కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే మనము టూ ఎక్స్ని కామన్గా తీసినట్లయితే ఇక్కడ చూడండి సిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ టూ ఎక్స్ని కామన్ తీస్తే ఇక్కడ త్రీ ఎక్స్ ప్లస్ వన్ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఇక్కడ మైనస్ త్రీ మనం కామన్ తీస్తామనుకోండి త్రీ ఎక్స్ ప్లస్ వన్ మిగులుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మైనస్ త్రీ కామన్ తీస్తామంటే రిమైనింగ్ త్రీ ఎక్స్ మిగులుతుంది, ఇక్కడ ప్లస్ వన్ మిగులుతుంది మైనస్ త్రీ తీస్తాం కాబట్టి. చూడండి మళ్ళీ గుణించేటప్పుడు ఆ టర్మ్స్ వచ్చేస్తాయి, దీంతో గుణించేటప్పుడు పైన ఉన్న సిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ మనం ఎలా రాయొచ్చు, త్రీ ఎక్స్ ప్లస్ వన్ టూ ఎక్స్ మైనస్ త్రీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు శూన్య విలువలు ఏమవుతాయి, త్రీ ఎక్స్ ప్లస్ వన్ ఇక్కడ జీరో అయితే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది మైనస్ వన్ బై త్రీ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే టూ ఎక్స్ మైనస్ త్రీ నుంచి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది త్రీ బై టూ అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మైనస్ త్రీ అటు వెళ్తే ప్లస్ త్రీ అవుతుంది. ఎక్స్ అనేది టూ మల్టిప్లై చేస్తుంది కాబట్టి సైడ్ డివైడ్ చేస్తుంది. ఆ విధంగా త్రీ బై టూ ఇక్కడ ప్లస్ వన్ ఇటు వస్తే మైనస్ వన్ అవుతుంది, త్రీ మల్టిప్లై కాబట్టి ఇటు సైడ్ వస్తే డివైడ్ చేస్తుంది మైనస్ వన్ బై త్రీ. ఈ విధంగా ఆల్ఫా ఈక్వల్ టు శూన్య విలువలు ఏమొచ్చాయి, మైనస్ వన్ బై త్రీ కామా త్రీ బై టూలు వచ్చాయి అనమాట. ఇప్పుడు మైనస్ వన్ బై కామా వన్ బై త్రీ కామా త్రీ బై టూలు ఆల్ఫా కామా బీటాలు అనుకుంటే మనకు బహుపది గుణకాలకు శూన్య విలువకి రిలేషన్ చూసుకున్నట్లయితే ఆల్ఫా ప్లస్ బీటా కడతాం ఫ్రెండ్స్. ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది, మైనస్ వన్ బై త్రీ ప్లస్ త్రీ బై టూ అవుతుంది అనమాట. చేసేటప్పుడు మనకి త్రీకి టూకి కసాగా ఏమవుతుంది, సిక్స్. అప్పుడు త్రీ టూ జార్ సిక్స్, అంటే త్రీ హోమ్ జార్ సిక్స్ త్రీ టూ జార్ టూ ఇంటూ మైనస్ వన్ అంటే మైనస్ టూ, టూ త్రీ జార్ సిక్స్ కాబట్టి త్రీ త్రీ జార్ నైన్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మైనస్ టూ ప్లస్ నైన్ అంటే సెవెన్ బై సిక్స్ అనమాట. ఇక్కడ చూడండి సెవెన్ అనేది ఏ టర్ము, ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ యొక్క గుణకం అవుతుంది, ఎక్స్ యొక్క గుణకం. బట్ ఇక్కడ మైనస్ సెవెన్ ఉంది కాబట్టి మనకు ఆల్ఫా ప్లస్ బీటా అంటే శూన్యాల మొత్తానికి సూత్రం ఏంటి, మైనస్ బి బై ఏ. దీన్ని మనం సింపుల్గా మైనస్ ఆఫ్ మైనస్ సెవెన్ బై సిక్స్గా రాసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి మైనస్ ఆఫ్ మైనస్ సెవెన్ అంటే సెవెనే మైనస్, ఈ మైనస్ సెవెన్ ఎలా ఉంది, ఇక్కడ ఎక్స్ యొక్క గుణకంలా ఉంది కాబట్టి సింపుల్గా మైనస్ బి బై ఏ. ఓకేనా, అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు రిలేషన్ అనేది అటాచబుల్గా అయిందా లేదా చూడండి. శూన్య విలువల మొత్తం అనేది గుణకాల యొక్క రేషియోకి ఈక్వల్ అయ్యేటట్టు క్లారిటీగా వచ్చింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా శూన్యాల లబ్ధం, శూన్య లబ్ధం అంటే మైనస్ వన్ బై త్రీ ఇంటూ త్రీ బై టూ అనమాట. చూడండి త్రీ వన్ జార్ త్రీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ త్రీ బై త్రీ టూ జార్ సిక్స్. చూడండి ఫ్రెండ్స్ మైనస్ త్రీ ఏమవుతుంది, ఇక్కడ స్థిర పదము అంటే సి బై సిక్స్ అంటే ఏది అవుతుంది, ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం. చూడండి ఫ్రెండ్స్ శూన్య లబ్ధం అనే సి బై ఏ నీట్గా వచ్చింది కదా, ఆ విధంగా మనము ఈ సమ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి ఫోర్ యు స్క్వేర్ ప్లస్ ఎయిట్ యు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫోర్ యు స్క్వేర్ ప్లస్ ఎయిట్ యుని మనము
ఇక్కడ 4u కామన్ తీసినట్లయితే u ప్లస్ 2 మిగులుతుంది ఫ్రెండ్స్ u ప్లస్ 2 మిగులుతుంది అన్నమాట u ప్లస్ 2 మిగిలితే ఆటోమేటిక్ మనం ఏం రాయొచ్చు ఒకనొక సందర్భంలో 4u ఈక్వల్ టు 0 u ప్లస్ 2 ఈక్వల్ టు 0 అవుతుంది అప్పుడు u ఈక్వల్ టు 0 అవుతుంది u ఈక్వల్ టు మైనస్ 2 అవుతుంది అన్నమాట ఇక్కడ మనము జీరోస్ వాల్యూస్ శూన్య విలువలు ఏమవుతాయి 0 కామా మైనస్ 2 లు అవుతాయి అన్నమాట 0 కామా మైనస్ 2 లు అయ్యేటప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది 0 ప్లస్ ఆఫ్ మైనస్ 2 అంటే మైనస్ 2 మిగులుతుంది ఇక్కడ మైనస్ 2 ని ఎలా రాయొచ్చు మైనస్ 8 బై 4 గా రాసుకోవచ్చు కదా చూడండి ఫ్రెండ్స్ మైనస్ 8 బై 4 గా రాసుకోవచ్చు అంటే మైనస్ బి బై ఏ అయిపోతుంది మైనస్ బి అంటే మైనస్ ఎక్స్ గుణకము బై ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం అనమాట ఆల్ఫా బీటా తీసుకోండి ఇప్పుడు ఏమవుతుంది 0 ఇంటూ మైనస్ 2 అంటే ఏమవుతుంది 0 అవుతుంది మైనస్ 2 ఇంటూ 0 కూడా 0 కాబట్టి ఇక్కడ మనకు స్థిర పదం లేదు కాబట్టి ప్లస్ 0గా యాడ్ చేసుకున్నారనుకోండి స్థిర పదం ఆటోమేటిక్ 0 బై 4గా రాసుకోవచ్చు దీన్ని 0 బై 4గా ఆటోమేటిక్గా ఏమవుతుంది సి బై ఏ అవుతుంది అనమాట అంటే స్థిర పదము బై ఎక్స్ స్క్వేర్ కొనకము ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా నెక్స్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్ టీ స్క్వేర్ మైనస్ 15 నెక్స్ట్ వన్ ఏంటి ఫిఫ్త్ వన్ టీ స్క్వేర్ మైనస్ 15 ఇటు చూసినట్లయితే టీ స్క్వేర్ మైనస్ 15ని మనం ఎలా రాయొచ్చు టీ స్క్వేర్ మైనస్ రూట్ 15 హోల్ స్క్వేర్గా రాయొచ్చు ఫ్రెండ్స్ ఈక్వల్ టు 0 చూడండి టీ స్క్వేర్ మైనస్ రూట్ 15 హోల్ స్క్వేర్గా రాయొచ్చు ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అవుతుంది అప్పుడు ఏమవుతుంది టీ ప్లస్ రూట్ 15 టీ మైనస్ రూట్ 15గా రాసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే టీ విలువ ఏమవుతుంది ప్లస్ రూట్ 15 టీ విలువ మైనస్ రూట్ 15 అవుతుంది అన్నమాట ఓకేనా టీ విలువ ప్లస్ రూట్ 15 ఒకసారి మైనస్ రూట్ 15 ఒకసారి అయిపోతుంది అంటే ఆల్ఫా ఈక్వల్ టు రూట్ 15 బీటా ఈక్వల్ టు మైనస్ రూట్ 15 అనమాట ఓకేనా ఆల్ఫా ఈక్వల్ టు ప్లస్ రూట్ 15 బీటా ఈక్వల్ టు మైనస్ రూట్ 15 అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది శూన్యాలు మొత్తము రూట్ 15 మైనస్ రూట్ 15 అంటే ఏమవుతుంది 0 అవుతుంది అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే 0 అయింది కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా విలువ ఏమి రావాలి మైనస్ బి బై అంటే మైనస్ ఎక్స్ గుణకము బై ఎక్స్ స్క్వేర్ గుణకం ఇక్కడ చూడండి టీ స్క్వేర్ మైనస్ 15లో ఎక్స్ గుణకమే లేదు కాబట్టి మనం డైరెక్ట్గా మైనస్ బి బై ఈగా రాసుకోవచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ ఆల్ఫా బీటా అంటే రూట్ 15 మైనస్ రూట్ 15 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ రూట్ 15 ఇంటూ రూట్ 15 ఏమవుతుంది రూట్ 15 హోల్ స్క్వేర్ అవుతుంది అప్పుడు స్క్వేర్కి రూట్కి పోతే మైనస్ 15 అనమాట ఇక్కడ చూడండి మైనస్ 15 అన్నాడు కదా ఆల్ఫా ప్లస్ బీటా ఏమిటి ఆల్ఫా బీటా ఏమైంది మైనస్ 15 ఇక్కడ చూడండి శూన్య లబ్ధం ఏమిటవుతుంది సి బై ఏ సి విలువ మైనస్ 15 బై ఏ అంటే ఎక్స్ స్క్వేర్ గుణకం అంటే టీ స్క్వేర్ గుణకం ఒకటి అంటే దీన్ని బై 1గా రాసుకోవచ్చు కాబట్టి సి బై ఏ అయిపోతుంది అనమాట డైరెక్ట్గా ఓకే ఫ్రెండ్స్ అర్థమైందా చూడండి ఇక్కడ రూట్ 15 ఇంటూ మైనస్ రూట్ 15 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ రూట్ 15 హోల్ స్క్వేర్ స్క్వేర్కి రూట్కి పోయింది మైనస్ 15 మిగిలింది ఈ మైనస్ 15 ఎలా రాయొచ్చు మైనస్ 15 బై 1గా రాసుకోవచ్చు మైనస్ 15 బై 1 అంటే మైనస్ 15 అంటే సి కాన్స్టెంట్ టర్మ్ బై 1 అంటే ఏమవుతుంది టీ స్క్వేర్ యొక్క గుణకం అంటే ఎక్స్ స్క్వేర్ గుణకం సి బై వచ్చింది ఓకేనా 3x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 4 దీన్ని మనం 3x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు 0గా తీసుకున్నట్లయితే ఇక్కడ 3 4 మనం చేయాలి 3 4 12 3 4 12 అనమాట 3 4 ఏమవుతుంది ఫ్రెండ్స్ 12 అవుతుంది 3 4 12 కాబట్టి
త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్గా తీసుకునేటప్పుడు ఇక్కడ మైనస్ ఎక్స్ సెట్ అయిపోతుంది అనమాట. త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్గా తీసుకునేటప్పుడు చూడండి ఫ్రెండ్స్, త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ త్రీ ఎక్స్ ఉంది, త్రీ ఎక్స్ కామన్ తీసినట్లయితే ఎక్స్ ప్లస్ వన్నేనా, మైనస్ ఫోర్ కామన్ తీసినట్లయితే ఎక్స్ ప్లస్ వన్. అప్పుడు త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ జీరో. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఫోర్ బై త్రీ అవుతుంది, ఎక్స్ వాల్యూ మైనస్ వన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఎక్స్ వాల్యూ ఫోర్ బై త్రీ అవుతుంది, ఎక్స్ వాల్యూ మైనస్ వన్ అవుతుంది. ఇప్పుడు మనకు ఆల్ఫా ఈక్వల్ టు ఫోర్ బై త్రీ, బీటా ఈక్వల్ టు మైనస్ వన్ అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది, ఫోర్ బై త్రీ ప్లస్ ఆఫ్ మైనస్ వన్, అంటే ఫోర్ బై త్రీ మైనస్ వన్. అప్పుడు ఏమవుతుంది, ఫోర్ మైనస్ త్రీ బై త్రీ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది వన్ బై త్రీ అవుతుంది అనమాట. ఓకేనా, వన్ బై త్రీ అంటే చూడండి మనం ఎలా రాయొచ్చు, వన్ని మైనస్ ఆఫ్ మైనస్ వన్గా రాసుకోవచ్చు బై త్రీగా. ఈ మైనస్ అలానే మైనస్, మైనస్ వన్ అంటే ఏమవుతుంది, బిఏనా ఎక్స్ యొక్క గుణకము బై త్రీ అంటే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం. ఓకేనా, వన్ ఎలా రాస్తారు, మైనస్ ఆఫ్ మైనస్ వన్గా రాస్తారు, మైనస్ వన్ అంటే బి అవుతుంది, ఈ మైనస్ అలాగే. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ఫా బీటా ఏమవుతుంది, ఫోర్ బై త్రీ ఇంటూ మైనస్ వన్ ఏమవుతుంది, మైనస్ ఫోర్ బై త్రీ అవుతుందట. మైనస్ ఫోర్ అంటే కాన్స్టెంట్ టర్మ్ అంటే స్థిర పదం, సి బై త్రీ అంటే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటాను. కొద్దిగా మీరు కొద్దిగా కేర్ తీసుకొని ఈ సమ్స్ మీరు చూసినట్లయితే ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, పక్కగా టూ మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.